అనవసరంగా రోడ్లపైకి వస్తే కేసులు బుక్ చేస్తామని ట్రైనీ ఐపీఎస్ రిత్రాజ్ అన్నారు. కరీంనగర్లోని పలు చోట్ల నిర్వహించిన తనిఖీలో పట్టుబడ్డ వారికి కౌన్సిలింగ్ నిర్వహించారు. నగరంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో సుమారు 75 మందిని అదుపులోకి తీసుకుని కౌన్సిలింగ్ అందించారు. మధ్యాహ్నం 1 గంట తర్వాత కేవలం ఇంట్లోనే ఉండాలని, అత్యవసరమైతేనే బయటకు రావాలన్నారు. మరోసారి పట్టుబడితే శిక్ష తప్పదని హెచ్చరించారు. కోవిడ్ కారణంగా వేలాది మంది ప్రాణాలు కోల్పోయారని చెప్పారు. చాలా మంది ఇళ్లలో కరోనా మరణాలు జరుగుతున్నాయని ప్రజలు ప్రోత్సాహకం అవసరమని చెప్పారు. వాకింగ్ కోసమని ఇతర కారణాలతో బయటకు వస్తే కేసులు బుక్ చేస్తామన్నారు. కోవిడ్ నియంత్రణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ట్రైనీ ఐపీఎస్ రిత్రాజు, టూటన్ ఇన్స్పెక్టర్ లక్ష్మీబాయ్, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. లాక్డౌన్ ఇంపోజిషన్ 1 o'clock. 1 o'clock తర్వాత దయచేసి ఇంటికి వెళ్ళండి, హేనా, ప్లీజ్ అప్ లోక్ అప్నే ఘర్ పే రయ్యే. 1 o'clock తర్వాత ఓన్లీ ఎమర్జెన్సీ కేసెస్, మెడికల్ ఎమర్జెన్సీ నైతో ఎసెన్షియల్ సర్వీసెస్, ఓన్లీ దోస్ ఆర్ పర్మిటెడ్. అపార్ట్ ఫ్రమ్ దాట్ ప్లీజ్ స్టే ఇన్ యువర్ హౌసెస్. ఆజ్ హమ్నే యే ఏక్ ఇన్కో బస్ వార్నింగ్ దేకే ఛోడా హై, జిత్నే లోగ్ బహుత్ లోగ్ వాక్స్ పే నికల్తే ఈవినింగ్ మే యా అన్నెసెసరీ కేసెస్ కే లియే, తో ఆజ్ కే లియే ఉన్కో వార్నింగ్ హై. కల్ సే హమ్ లోగ్ కేసెస్ ఇంపోజ్ కర్నా షురూ కరేంగే అండర్ ది ఎపిడెమిక్ యాక్ట్. సో కైండ్లీ కోఆపరేట్.